కానీ తెలంగాణ ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తున్నాయి. మరోవైపున పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు ఇప్పుడు పూర్తి చేసిన ఈ ప్రభుత్వపు హయాంలో అవుతాయా లేదా అన్నటువంటి క్వశ్చన్. అందుకని అయితే నిరుద్యోగుల్లోని అసంతృప్తిని దృష్టిలో పెట్టుకుని ముందస్తుకు వస్తోంది. పలు ఉద్యోగ నియామక పరీక్షల కొత్త తేదీలను ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 23న జరిగే అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పరీక్షను జూన్ 28కి మార్చారు. అట్లాగే ఈ నెల 25వ తేదీన జరగాల్సిన అగ్రికల్చర్ ఆఫీసర్ పరీక్ష 16 నిర్వహించబోతున్నారు. ఈ నెల 26-27 జరగాల్సిన తేదీల్లో భూగర్భ జలశాఖలో గెజిటెడ్ పోస్టుల నియామక పరీక్ష జూలై 18-19 నిర్వహించబోతున్నారు. అలాగే మే 7 జరగాల్సిన డ్రగ్ ఇన్స్పెక్టర్ నియామక పరీక్ష మే 19 నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. మే 15-16 తేదీన జరగాల్సిన భూగర్భ జలశాఖలో నాన్ గెజిటెడ్ పోస్టుల నియామక పరీక్షల మీద జూలై 20-21 తేదీలు నిర్వహిస్తున్నట్టు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. పరీక్షా లీకులు నేపథ్యంలో కానీ దీనివల్ల లేట్ అవుతుంది. ఆ తర్వాత ఇటు పరీక్ష ఇవ్వాలి అంతా అయ్యేటప్పటికి 1 ఆగస్టు అవుతుంది. అప్పటికి ఎలక్షన్స్ ఉంటాయి, ఇంకా పోస్టింగులు రావు. కాబట్టి కొట్టినట్టు తిట్టినట్టు లేకపోతే పెట్టినట్టు అన్నటువంటి కోణంలో జరుగుతుంది కదా.